हेलो फ्रेंड्स, वेलकम टू अक्षर क्रिएशंस। रमजान सीजन నడుస్తుంది కదండి, సో ముందుగా ముస్లిం వ్యూవర్స్ అందరికీ ఈద్ ముబారక్ లేదా రంజాన్ ముబారక్. సో రంజాన్ సీజన్లో స్పెషల్గా చేసుకునే రెసిపీస్ అన్నీ మన ఛానల్లో చూపెట్టినవే. ఇంతకుముందు ఒక్కసారి క్లబ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను, సో మీరు అందరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో లెట్స్ వాచ్ ద వీడియోస్. ఈ వీడియోలో మనం ఫస్ట్గా మటన్ హలీమ్, తర్వాత మంచి డెజర్ట్ ట్రైఫుల్ పుడ్డింగ్, స్టార్టర్ కీమా బాల్స్, అలాగే ఇంకో డెజర్ట్ కద్దూకా కీర్, మళ్ళీ స్టార్టర్ కీమా కట్లెట్, ఇంకా ఫేమస్ స్వీట్ రెసిపీ కుబానికా మీఠా చూస్తాం. సో లెట్స్ సీ అండ్ ఎంజాయ్. సో ఈరోజు చూడబోయే ఫస్ట్ రెసిపీ మటన్ హలీమ్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. సో లెట్స్ సీ ద రెసిపీ. ముందుగా హలీమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మటన్ హాఫ్ కేజీ, పుదీనా 1 కప్, కొత్తిమీర 2 కప్స్, పచ్చిమిర్చి 2 కప్స్, ఓట్స్ 1 స్పూన్, శనగపప్పు 1 స్పూన్, పెసరపప్పు 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, షాజీరా 1 స్పూన్, లవంగ 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్, కందిపప్పు 1 స్పూన్, చెక్క కొద్దిగా, అనాస పువ్వు 2 ఆర్ 3, వీట్ రవ్వ 1 కప్, ఆనియన్స్ 2, లెమన్స్ 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగంత, రైస్ 2 స్పూన్. ఇప్పుడు ప్రొసీజర్కి వెళ్ళిపోదామా. ముందుగా కుక్కర్లో మటన్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్, ఆయిల్ 3 to 4 గ్లాసెస్, వాటర్ 1 స్పూన్, వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 7 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల మనం గోధుమ రవ్వ, ఇంకా అన్ని పప్పులు మరియు ఓట్స్ కలుపుకొని మిక్సీ వేసుకొని సన్న పౌడర్లా చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా సన్నగా స్లైసెస్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. నేను ఇంగ్రీడియంట్స్లో జీడిపప్పులు చెప్పలేదు. జీడిపప్పులు కూడా తీసుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూసుకుందాం. మటన్ చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అనాస పువ్వు, ఎండిపోయిన గులాబీ రేకులు, షాజీరా, రైస్ నానబెట్టుకున్న రైస్, లవంగ, మిరియాలు, చెక్క, ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ 7 to 8 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని మటన్లోని ఎక్సెస్ వాటర్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ద
దాంట్లో సరిపడా ఉప్పు వేసుకొని మటన్ ని పప్పు కుతితో లైట్ గా రుద్దుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న రవ్వ మరియు అన్ని పప్పుల మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి అలాగే ఇందాక మటన్ లోంచి ఎక్సెస్ వాటర్ తీసేశాం కదా అది కూడా ఇందులో కలిపేసుకొని బాగా తిప్పుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ ని స్టవ్ పైన పెట్టి దీన్ని కంటిన్యూస్ గా తిప్పుతూ ఉండాలి లేదంటే అడగంటిపోతుంది ఇందులో ఇంకొద్దిగా నెయ్యి ఇంకా ఆయిల్ కూడా వేసుకొని తిప్పుతూ ఉండాలి అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి అలాగే 2 టు 3 స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి దీన్ని హలీం లాగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి అంతే ఇక హలీం రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇంకొంచెం నెయ్యి ఇంకా ఆయిల్ వేసుకొని కొంచెం కొత్తిమీర ఇంకా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి దీనిని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఇంకా వేయించిన జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవాలి అంతే వేడి వేడి హలీం రెడీ అయిపోయినట్టే సో ఫ్రెండ్స్ చూసారు కదండి సింపుల్ గా ఇంట్లో దొరికే వస్తువులతోటే ఎంత ఈజీగా హలీం ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీలోకి వెళ్ళాలంటే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నోట్ చేసుకోవాలి కదా సో ఒకసారి చూసేద్దామా నేను ఇక్కడ మిల్క్ మేట్ వాడుతున్నాను అలాగే ఐస్ క్రీమ్ కూడా వాడుతున్నాను ఈ రెండు ఆప్షనలే మీకు కావాలంటే వాడుకోవచ్చు లేకపోతే లేదు మిల్క్ మేట్ వద్దనుకుంటే షుగర్ ఎక్కువ వేసుకోవాలి ఐస్ క్రీమ్ కూడా వద్దనుకుంటే క్రీమ్ కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి సో ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్
హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ని బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అవుతుండగానే ఒక బౌల్ లో 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇది లంప్స్ ఫామ్ అవ్వకుండా కలుపుతూ ఉండాలి. ఈ కస్టర్డ్ మరీ థిక్ గా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలు యాడ్ చేసుకోవాలి. ఈలోగా మన పాలు బాయిల్ అయిపోతే అందులో షుగర్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ మిల్క్ మేడ్ తీసుకున్నాను కాబట్టి షుగర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. మిల్క్ మేడ్ వద్దనుకుంటే కొద్దిగా ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వేసుకొని బాగా తిప్పుకోవాలి. అలాగే నెక్స్ట్ మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ టిన్ మిల్క్ మేడ్ తీసుకున్నాను. ఇది కూడా వేస్తుంటుండేనే కలుపుతూ ఉండాలి, లేకపోతే అది కూడా లంప్స్ ఫామ్ అవుతుంది. ఇది ఒక్కసారి బాగా తిప్పుకున్న తర్వాత నెక్స్ట్ మనం కస్టర్డ్ కలిపి పెట్టుకున్నాం కదా ఇందాక, అది కూడా యాడ్ చేయాలి. ఈ కస్టర్డ్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి, అది కంటిన్యూస్ గా స్టిర్రింగ్ తోనే యాడ్ చేయాలి, లేదంటే లంప్స్ ఫామ్ అవుతాయి. ఈ కస్టర్డ్ వేసిన తర్వాత బాగా కలపాలి. అది కొద్దిగా థిక్ అయ్యే వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్ లో పెడితే కింద అడుగంటిపోతుంది. సో ఇలా థిక్ అయ్యాక దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత దాన్ని రెఫ్రిజరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్స్ ది కాక్టైల్ తీసుకున్నాను, అదే క్యాన్డ్ ఫ్రూట్స్ అంటారు. దీన్ని ఒకసారి స్ట్రెయిన్ చేసుకొని చల్లని వాటర్ తో ఒక్కసారి కడుక్కోవాలి. వాష్ చేసుకొని ఒక బౌల్ లో రెడీగా పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ మనం ఇందులో అయితే పుడ్డింగ్ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో స్పాంజ్ కేక్ ని ఇలా పీసెస్ గా కట్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యాన్ ఫ్రూట్స్ తో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా వాడుతున్నాను. నేను బనానా, యాపిల్, పైనాపిల్ తీసుకున్నాను. అలాగే మనం పోమగ్రెనేట్, చెర్రీస్, టూటీ ఫ్రూటీ అవి కూడా తీసుకోవచ్చు. ఇంకా దీనికి మెయిన్ గార్నిషింగ్ డ్రై ఫ్రూట్స్ తో ఉంటుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ చేసుకోవాలి. ఈ క్యాన్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇందులోనే మనం ముందుగానే స్లైస్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నేను ఇక్కడ డేట్స్, రేజిన్స్, ఆల్మండ్స్ ఇంకా క్యాషూస్ ముందుగానే చాప్ చేసి పెట్టుకుని ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాం కదా, అది యాడ్ చేసి నీట్ గా కలుపుకోవాలి. ఇలా సరిపడంత క్రీమ్ యాడ్ చేసుకొని చక్కగా కలిపి పెట్టుకోవాలి. నేను ఇంకా మిగిలిన క్రీమ్ లో కొద్దిగంత ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను. వద్దనుకుంటే మొత్తం క్రీమే వాడొచ్చు. ఇలా ముందే ఐస్ క్రీమ్ కలిపి పెట్టుకొని రెడీ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక కేక్ లేయర్ అరేంజ్ చేసాం కదా, దానిపైన ఫ్రూట్ జ్యూసెస్ వేసి కేక్ ని మాయిస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆరెంజ్ ఇంకా యాపిల్ జ్యూస్ వాడాను, మీరు కావాలంటే మ్యాంగో ఇంకేదైనా వాడొచ్చు. ఇలా మొత్తం అంత కేక్ ని ఇలా జ్యూస్ తో మాయిస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ రియల్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్నాను. ఇలా మొత్తం మాయిస్ట్ చేసుకున్న తర్వాత దానిపైన మనం క్రీమ్ లో ఇందాక ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక లేయర్ వేసుకోవాలి. ఇలా చక్కగా లేయర్ లాగా వేసుకొని అరేంజ్ చేసుకోవాలి. మనం ఇందులోనే క్యాన్డ్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసేసాము. సో ఇది ఇలా లేయర్ లాగా వేసుకున్న తర్వాత మనం ఇందాక కస్టర్డ్ ప్రిపేర్ చేసి రెఫ్రిజరేట్ చేసాం కదా, దాన్ని తీసుకొని ఈ క్రీమ్ పైనుంచి కస్టర్డ్ లేయర్ వేయాలి. ఇలా కస్టర్డ్ ని మొత్తం లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలి. ఇదంతా ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన నుంచి ఇందాక మనం క్రీమ్ ఇంకా ఐస్ క్రీమ్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక లేయర్ లాగా వేయాలి. ఇలా క్రీమ్ ని ఈక్వల్ గా వచ్చేటట్టు లేయర్ గా వేసుకోవాలి. మీరు ఇందులో క్యాన్డ్ ఫ్రూట్స్ వద్దనుకుంటే టోటల్ గా ఫ్రెష్ ఫ్రూట్స్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఫ్రెష్ ఫ్రూట్స్ అవైలబుల్ లేకపోతే టోటల్ గా క్యాన్డ్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా, ఇంకా పిస్తాచియో కానీ, వాల్నట్స్ కానీ అవి కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. ఇదిగో ఇలా మొత్తం ఈక్వల్ గా లేయర్ వేసాం కదా. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇందాక పక్కన పెట్టాం కదా, దాంతో ఇలా గార్నిష్ చేసుకోవాలి.
ఇలా అన్ని సైడ్స్ ఈక్వల్ గా వచ్చేటట్టు వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకున్న తర్వాత పై నుంచి ఫ్రెష్ ఫ్రూట్స్ తో కూడా డెకరేట్ చేయొచ్చు నేను ఇక్కడ ఐస్ క్రీమ్ వేసి దాని చుట్టూ మళ్ళీ ఒక లేయర్ ఫ్రూట్స్ దివేస్తున్నాను అలాగే దాని చుట్టూ యాపిల్ స్లైసెస్ పెట్టి ఇంకా డేట్స్ కూడా పెడుతున్నాను ఇట్లా మీ ఇష్టం వచ్చినవి కివీస్ కానీ ఆరెంజెస్ కానీ మ్యాంగోస్ ఉంటే మ్యాంగోస్ కానీ ఏదైనా పెట్టుకొని నీట్ గా డెకరేట్ చేసుకోవచ్చు ఇలా నీట్ గా డెకరేట్ చేసుకున్న తర్వాత దీన్ని అట్లీస్ట్ ఒక 6 అవర్స్ రిఫ్రిజిరేట్ చేయాలి లేదంటే ఓవర్ నైట్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఇలా చిల్డ్ గా సర్వ్ చేసుకుంటే మన ట్రైఫుల్ పుడ్డింగ్ రెడీ దీన్ని మీట్ బాల్స్ లేదా మిన్స్డ్ మీట్ బాల్స్ అని కూడా అంటారు ఇది మనం కావాలంటే స్టార్టర్ లాగే తినొచ్చు లేదంటే ఇది కోఫ్తా లాగా తయారు చేసుకొని మటన్ గ్రేవీలో వేసుకొని మటన్ కోఫ్తా కర్రీ లాగా కూడా చేయొచ్చు ఈ మటన్ కోఫ్తా కర్రీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను అయితే ముందుగా ఈ మటన్ కీమా బాల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దాం బోన్లెస్ మటన్ నేను ఒక 1/2 కిలో తీసుకున్నాను లవంగాలు ఇలైచి పల్లీలు షాజీరా దాల్చిన చెక్క ఉప్పు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర ఈ స్పైసెస్ అన్ని మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవాలి ఇప్పుడు ఫాస్ట్ గా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మటన్ తో పాటు చూపెట్టిన స్పైసెస్ అన్ని మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇలా కీమా లాగా రెడీ అవుతుంది దీన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు మన చేతులకి ఆయిల్ గ్రీస్ చేసుకొని కీమాని ఇలా బాల్స్ లాగా కానీ మనకి ఇష్టం వచ్చిన షేప్ లో చుట్టుకొని రెడీ పెట్టుకోవాలి నేను కొన్ని కబాబ్ షేప్ లో ఇంకొన్ని బాల్ షేప్ లో చేశాను ఇలా అన్ని రెడీ చేసుకొని ఓ ప్లేట్ లో పెట్టుకోవాలి నెక్స్ట్ పాన్ లో ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఈ బాల్స్ ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే ఇవి వేస్తే చక్కగా ఫ్రై అవుతాయి ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూసారు కదండి ఎంత సింపుల్ గా మటన్ కీమా బాల్స్ రెడీ అయిపోయినాయో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మా అక్షర్ క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి కద్దూ కాకర ఎలా చేయాలో నేర్చుకుందాం అయితే ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దాం బాటిల్ గార్డ్ 1/2 నెయ్యి 5 టేబుల్ స్పూన్స్ బాదం కాజు కిస్మిస్ ఇలైచి షుగర్ 2 కప్స్ కాజు 1/2 కప్ పాలు 1 లీటర్ బియ్యం 1/2 కప్ 1 అవర్ ముందే నానపెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ కద్దూ కా ఖీర్ మొదలెడదామా ముందు కాజు ఇంకా నానపెట్టుకున్న బియ్యం మిక్సీలో స్మూత్ పేస్ట్ గా చేసుకోవాలి ఇదిగోండి ఇలా సాఫ్ట్ గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ లో
పాల్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్ లో నెయ్యి వేసుకొని అందులో మనం చాప్ చేసి పెట్టుకున్న కాజు బాదం ఇంకా కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత సొరకాయని పీల్ చేసుకొని ఇట్లా గ్రేట్ చేసుకొని దాంట్లోంచి వాటర్ అంతా ఇలా చూపెట్టినట్టు గట్టిగా పిండేసుకోవాలి ఇప్పుడు సొరకాయని కూడా ఫ్రై అవుతున్న కాజు బాదం తో పాటు వేసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకో సైడ్ పాల్ బాయిల్ అవుతున్నాయి కదా ఆ బాయిల్ అవుతున్న పాలల్లో మిక్సీ పట్టుకున్న కాజు ఇంకా బియ్యం పేస్ట్ వేసి బాగా తిప్పుకోవాలి ఇది వేసినాక కంటిన్యూస్ గా తిప్పుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇంకో సైడ్ సొరకాయ బాగా ఫ్రై అయినాక కొద్దిగా షుగర్ వేసి కలుపుకోవాలి పాల్ బాగా తిప్పుతానే ఉండాలి లేదంటే ఉండలు కడుతుంది అలాగే అందులో మనకి మిగిలిన షుగర్ కూడా యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ కాజు బాదం కిస్మిస్ పాలల్లో వేసుకొని బాగా తిప్పుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక కూడా బాగా తిప్పుతూ ఉండాలండి ఇందులో తిప్పుకోవటమే మెయిన్ లేదంటే కింద గడ్డలు కట్టేసుకొని స్వీట్ పాడైపోతుంది ఇలా తిప్పుతూ ఉండగా ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇందులో ఇలాచీ పౌడర్ వేసి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఒక 1 అవర్ రిఫ్రిజిరేట్ చేసుకోవాలి తర్వాత చల్ల చల్లని కద్దూకా కీరు సర్వ్ చేసుకుంటే ఇంకా అంతకంటే హెవెన్లీ ఫీలింగ్ ఏముంటుందంటే కీమా కట్లెట్ ఇది మా మదర్ చేసే స్పెషల్ ఐటమ్స్ లో ఒక ఐటమ్ అండి నేను నేర్చుకొని మీకు చూపిస్తున్నాను ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం కీమా 250 గ్రామ్స్ బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ దగ్గర దగ్గర 1/2 కిలో ఇది ఫైన్ గా మ్యాష్ చేసుకోవాలి గడ్డ లేకుండా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర ఇంకా మెంతి కూర సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఎగ్స్ సన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కీమా కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కీమాలోంచి వాటర్ వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత పసుపు కారం ఉప్పు వేసుకొని బాగా తిప్పుకోవాలి ఇప్పుడు టమాటోస్ కూడా అందులో యాడ్ చేసి బాగా తిప్పుకోవాలి ఈ టమాటోస్ సాఫ్ట్ ఇంకా మ్యాషిగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా మెంతి కూర వేసుకొని బాగా తిప్పుకోవాలి ఇదండి మన కట్లెట్ కి కావాల్సిన స్టఫ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకో బౌల్ లో ఎగ్ వైట్స్ మాత్రమే తీసుకొని బాగా కొట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకొని మన హ్యాండ్స్ కి ఆయిల్ తో గ్రీస్ చేసుకొని మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో ఒక చిన్న బాల్ గా హ్యాండ్ లో తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని కీమా స్టఫ్ ని అందులో పెట్టుకొని పొటాటోని ఇలా చూపెట్టినట్టు క్లోజ్ చేసుకోవాలి అన్ని సైడ్స్ నుంచి క్లోజ్ చేసుకొని ఇలా ఫ్లాట్ చేసుకోవాలి అన్ని సైడ్స్ క్లోజ్ అయ్యేటట్టు చూసుకోవాలి లేదంటే కీమా బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు
ఎగ్ వైట్ ని బాగా బీట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి తర్వాత తవా తీసుకొని హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి మనం రెడీ చేసుకున్న కట్లెట్ ని ఎగ్ వైట్ తో కంప్లీట్ గా డిప్ చేసి తవా మీద వేసుకోవాలి చుట్టూరా ఆయిల్ వేసుకుంటూ టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకుంటూ ఉండాలి లేదంటే అది స్టిక్ అయిపోతుంది ఇలా టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి అంతే మన టేస్టీ యమ్మీ కీమా కట్లెట్ రెడీ ఇది మీరు కావాలంటే చికెన్ కీమాతో కూడా ట్రై చేయొచ్చండి ఫేమస్ అండ్ స్పెషల్ స్వీట్ కుబానికా మీఠా ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్ అండి దీనికి పెద్ద ఇంగ్రీడియెంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు సో ముందుగా ఇంగ్రీడియెంట్స్ చూసేద్దామా నేను ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఇచ్చాను ఈ మెజర్మెంట్స్ తో కనక చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది కుబానికా మీఠా అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామా దీని కోసం ముందుగా ఒక కప్ ఆప్రికాట్స్ తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకోవాలి తర్వాత ఆప్రికాట్స్ ని ఒక బౌల్ లో వేసుకొని వాటర్ ఒక 1 లీటర్ వేసుకొని ఒక 5-6 అవర్స్ సోక్ చేయాలి ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఇంకా ఈజీగా కుక్ అయిపోతుంది ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఆప్రికాట్స్ కి ఒక 1 లీటర్ వాటర్ వేసుకున్నాను అంటే ఒక 1 కప్ ఆప్రికాట్స్ కి 1 లీటర్ వాటర్ వేసుకున్నాను ఈ ఆప్రికాట్స్ అనేవి మనకి ఈజీగా సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి లేదంటే డ్రై ఫ్రూట్ షాప్ లో కూడా ఉంటాయి ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్న ఆప్రికాట్స్ లో నుంచి సీడ్స్ సెపరేట్ చేసుకోవాలి ఆ సీడ్స్ కూడా పడేయకూడదు ఒక సెపరేట్ గా ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి అలాగే నానబెట్టి పెట్టుకున్న వాటర్ కూడా పడేయకూడదు ఎందుకంటే ఆ వాటర్ లోనే మనం ఆప్రికాట్స్ ని బాయిల్ చేస్తాం ఇదిగోండి ఇలా ఆప్రికాట్స్ నుంచి సీడ్స్ సెపరేట్ చేసి సీడ్స్ ఒక ప్లేట్ లో ఆప్రికాట్స్ ఒక బౌల్ లో తీసుకోవాలి ఇప్పుడు ఈ సీడ్స్ ని మనం బ్రేక్ చేస్తే దాని లోపల మనకి బాదాం వస్తుంది ఈ బాదామే మనకి ఈ స్వీట్ లో వేసే డ్రై ఫ్రూట్స్ ఇది కాకుండా ఇంకా వేరే ఇంకేమీ వేయ అవసరం లేదు ఇలా అన్ని సీడ్స్ ని బ్రేక్ చేసుకొని దాంట్లోంచి బాదాం తీసుకొని సెపరేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆప్రికాట్స్ ని సోక్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా అది స్టవ్ పైన పెట్టుకొని అందులో సీడ్స్ తీసేసిన ఆప్రికాట్స్ ని వేసి బాయిల్ చేయాలి ఈ ఆప్రికాట్స్ సాఫ్ట్ అయ్యే వరకు బాయిల్ చేయాలండి ఇది అప్రాక్సిమేట్ గా ఒక 20 మినిట్స్ పడుతుంది మధ్య మధ్యలో తిప్పుతా ఉండాలి లేదంటే కింద అడుగంటిపోతుంది దీన్ని ఇంకా సింపుల్ వేలో చేయాలంటే ప్రెషర్ కుక్కర్ లో పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా వాటర్ తగ్గిపోయి మెల్లిమెల్లిగా సాఫ్ట్ గా అయిపోతున్నాయి ఆప్రికాట్స్ ఇలా సాఫ్ట్ అయినప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ నేను 250 గ్రామ్స్ ఆప్రికాట్స్ కి 200 గ్రామ్స్ షుగర్ వేశాను ఇది ఎగ్జాక్ట్ స్వీట్ సరిపోతుంది మీకు కొద్దిగా షుగర్ తక్కువ కావాలనుకుంటే 3/4 కప్ షుగర్ వేసుకోవచ్చు అలాగే షుగర్ తో పాటు మనం తీసి పెట్టుకున్న బాదాం సీడ్స్ కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత కంటిన్యూస్ గా తిప్పుతా ఉండాలి ఎందుకంటే షుగర్ వేసాం కదా కింద అడుగంటుతుంది ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్ గా కలర్ చేంజ్ అవుతుంది బయట రాస్బెర్రీ సిరప్ అని వెనిలా ఎసెన్స్ అని వేస్తారు కలర్ కోసం ఇలా ఒరిజినల్ కలర్ అయితేనే బాగుంటుంది మీరు కావాలంటే రాస్బెర్రీ సిరప్ ఇంకా ఎసెన్స్ వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మన కుబానికా మీఠా రెడీ అండి చూసారా హైదరాబాద్ స్పెషల్ స్వీట్ కుబానికా మీఠా ఇంట్లో ఎంత సో ఫ్రెండ్స్ చూసారు కదండి రంజాన్ టైం లో చేసుకునే స్పెషల్ ఐటమ్స్ లో కొన్ని ఐటమ్స్ ఇవి మీరు తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటున్నాను ఇంట్లో కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మా అక్షర్ క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ని హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వన్స్ అగైన్ ఈద్ ముబారక్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ